పదొకట్ల పది, పది రెళ్ళ ఇరవై, పది మూళ్ళ ముప్పై, పది నాళ్ళ నలభై. యాదమ్మా ఏమిటా చప్పుడు, పాప చదువుకుంటోంది. చేజారిపోయిందమ్మా. సర్లే నువ్వు చెప్పమ్మా. పదైదుల యాభై, పదార్ల అరవై, పదేళ్ల డెబ్బై, పదెనిమిదిల ఎనభై, పద్దెనిమిదిల తొంభై, పది పదుల. చిచి ఎన్నిసార్లు చెప్పాలి, పాప చదువుకుంటోంది, బుద్ధి లేదు. నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది, కానీ ఏం చేసేది, నా చేతుల్లో ఏముంది, అంతా మా తలరాత. చూడమ్మా, అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా, పని కాదు. శ్రమ విడిచిపెట్టాలి, పుస్తకం పట్టాలి. ఇది ఐఎల్ఓ ప్రాజెక్ట్. పదొకట్ల పది, పది రెళ్ళ ఇరవై, పది మూళ్ళ ముప్పై, పది నాళ్ళ నలభై. యాదమ్మా ఏమిటా చప్పుడు, పాప చదువుకుంటోంది. చేజారిపోయిందమ్మా. సర్లే నువ్వు చెప్పమ్మా. పదైదుల యాభై, పదార్ల అరవై, పదేళ్ల డెబ్బై, పదెనిమిదిల ఎనభై, పద్దెనిమిదిల తొంభై, పది పదుల. చిచి ఎన్నిసార్లు చెప్పాలి, పాప చదువుకుంటోంది, బుద్ధి లేదు. నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది, కానీ ఏం చేసేది, నా చేతుల్లో ఏముంది, అంతా మా తలరాత. చూడమ్మా, అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా, పని కాదు. శ్రమ విడిచిపెట్టాలి, పుస్తకం పట్టాలి. ఇది ఐఎల్ఓ ప్రాజెక్ట్.